గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. లేక్ సిటీగా ఉన్న హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైడ్రా కూల్చివేతలు రాజకీయ కక్షతో చేపడుతున్నవి కావన్న మంత్రి పొన్నం తెలంగాణలో చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్తో పాటు 33 జిల్లాల్లోనే ఎక్కడైనా చెరువులు ఆక్రమణలకు సంబంధించి వివరాలు ప్రభుత్వానికి అందించాలని ఆయన తెలిపారు. ఇది ఒకప్పుడు హైదరాబాద్ మంచి చెరువుల నగరంగా ఉన్నటువంటి, చెరువుల యొక్క లేక్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని పరిరక్షించుకోవడానికి చెరువుల పరిరక్షకులందరూ కూడా ఇంకెక్కడెక్కడైతే ఆక్రమణలు గురైనాయో వాటి ఆధారాలు, వాటి అనవాళ్లు, వాటి చరిత్రకు సంబంధించిన అంతా కూడా తీసుకొచ్చి సంబంధిత అధికారులకు ఇవ్వాలని కోరుతాను. గతంలో ఉన్నటువంటి చెరువులకు ప్రభుత్వ లెక్కలకు రికార్డులకు అనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెరువులు పరిరక్షించాలనుకునేటువంటి స్వచ్ఛంద సంస్థలకు లేదా గతంలో ఇక్కడ చెరువు ఉండి అని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే గౌరవ అధికారుల దృష్టికి, పోలీసులు కానీ రెవెన్యూ కానీ లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి, పాత్రికేయుల దృష్టికి తెచ్చి వాటిని పరిరక్షించుకునేటువంటి బాధ్యత అక్కడి స్థానికులకే. ప్రభుత్వం ఎవరి మీద రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు కానీ ఉద్దేశాలు కానీ లేవు. దీనికి ప్రజలు నుంచి వస్తున్న స్పందన, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ అంశాన్ని హర్షిస్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో.